మండల కేంద్రంలో మేడ్చల్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గుజ్జా రమేష్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యూస్ ఇండియా టీవీతో వారు మాట్లాడుతూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అనే విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. అన్ని పార్టీలకు అతీతంగా మా యొక్క సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో చర్చించడం జరిగిందని అన్నారు. బీసీలకు 65 సీట్లు ప్రకటించిన ఘనత బీఎల్ఎఫ్కే దక్కిందని అన్నారు. రేపు అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రిగా బీసీ వ్యక్తిని చేస్తామని అన్నారు. కేశవపురం రిజర్వాయర్ డిగ్రీ కళాశాల అలాగే మేడ్చల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, బీఎల్ఎఫ్ పార్టీ అధికారంలోకి రాగానే అవన్నీ పరిష్కరించేస్తామని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు, విద్యార్థులకు విద్య, వైద్యం, రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం 18,000 వంటివి అమలు చేస్తామని అన్నారు. పేద మధ్యతరగతి బతుకులు బాగుపడాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే బడుగు బలహీనల జీవితాలను బాగు చేసుకోవాలంటే రైతు నాగలి గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రచార కార్యాలయం పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే మరి పార్టీ కార్యాలయం ప్రారంభించుకున్నాం. పార్టీ కార్యాలయానికి పెద్ద స్పందన ఇక్కడ యువకులు కానీ, మహిళా సంఘాలు, బీసీ సంఘాలు, మరి సిఐటియు, సిపిఎం నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏదైతే విధానం తీసుకొచ్చిందో మరి ఈ సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అని, అందులో భాగంగానే మరి అన్ని పార్టీలకు మరి అతీతంగా మా యొక్క సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, మేము మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే బీసీలకు 65 సీట్లు ఇచ్చి చూపెట్టిన సత్తా కూడా మన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మా పార్టీకే దక్కింది. రేపు అత్యధిక మెజార్టీతో గెలిచి మేము బీసీ ముఖ్యమంత్రిని కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు కూడా మేము ఇక్కడ అనేక ఉద్యమాల ద్వారా ఈ సమస్యలను మేము చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ కేశవపురం రిజర్వేయర్ కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాల కావచ్చు, మరి ఇంకా మేడ్చల్ నియోజకవర్గం పట్టణంలో కాకుండా మేడ్చల్ నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మరి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ప్రజలకు మౌలిక వసతులు, మరి విద్యార్థులకు మరి ఏదైతే చదువు, విద్య, మరి వైద్యం, మరి రైతులకు గిట్టుబాటు ధర, మరి ఈ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు, వీటన్నిటి కూడా మేము అమలు చేస్తాం. ఈ రకంగా మేము బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ప్రచారము బాగా సాగుతుంది. అనేక గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కూడా బీఎల్ఎఫ్ మరి అధికారంలోకి రావాలి, మా మధ్యతరగతి పేదల కుటుంబాలు కూడా బాగుపడాలని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున కూడా బీఎల్ఎఫ్ను ఆశీర్వదిస్తారు. మరి ఆ రకంగా మా యొక్క ప్రచారము బాగా సాగుతుంది. అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో కూడా మేము విస్తృతంగా పర్యటనలు, రోడ్ షోలు చేస్తున్నాం. మేము రాబోయే రేపు 7 తారీఖు నాడు కూడా ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మరి రైతు నాగలు గుర్తుకు ఓటేసి మరి మన బడుగుల బతుకులు బాగు చేసుకోవాలి. మన ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, తాత పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఈ రకంగా ఒక రాజకీయ వాతావరణం ఉంది. కాబట్టి పెత్తందారుల భూస్వాముల, బడా భూస్వాముల మరి ఆట కట్టియాలంటే మన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి రావాలి, మన బతుకులు బాగుపడాలి, మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే రైతు నాగలు గుర్తుకు ఓటేసి మరి మేడ్చల్ ప్రజలంతా మరి గుజ్జా రమేష్ అని నేను మరి మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నా. కాబట్టి బీఎల్ఎఫ్కు ఓటేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో